1921 హైదరాబాద్ లో రాజకీయ చైతన్యం ప్రారంభమైంది. 1921 లో హైదరాబాద్ లోని విద్యావంతులు రాజకీయ సభ జరపాలని అనుకున్నారు. కానీ నిజాం ప్రభుత్వం ఆ సభ జరగకుండా నిషేధించింది. 1921 సెప్టెంబర్ 8వ తేదీన అసాధారణ జరీరీ ద్వారా రాజకీయ సభలను నిషేధించింది నిజాం ప్రభుత్వం. అయినప్పటికీ ఫర్మానాను లెక్క చేయకుండా రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. తాలూకా ఉద్యోగాలు పత్వాల్ మొదలగు పోలీస్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టులు పంపుతూనే ఉండేవారు. అయినప్పటికీ రాజకీయ సభలు జరిపేవారు. నిజాం రాష్ట్రంలో రాజకీయ సభలు జరపరాదని ఫర్మాన ఉన్నందువల్ల రాష్ట్రం బయట రాజకీయ సభలు జరుపుకొని రాజకీయ చైతన్యాన్ని పొందారు ఆనాటి తెలంగాణ ప్రజలు. తెలంగాణ వారు రాజకీయ సభలు జరుపుకోవడానికి 1923వ సంవత్సరంలో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభ ప్రేరణ ఇచ్చింది. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు అలీ సోదరుల్లో ఒకరైన షౌకత్ అలీ అధ్యక్షతన కాకినాడలో జరపాలని నిర్ణయింపబడింది. అదే సమయంలో భారీ వర్షాలు కురిసి తూర్పు కోస్తా రైల్వే లైను తెగిపోయింది. అందువల్ల కాకినాడ వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ మీదుగా నడపబడ్డాయి. రైళ్లు రాకపోకల ఆలస్యం వల్ల కాకినాడ వెళ్లే కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్లో కొంత సమయం ఉండవలసి వచ్చింది. ఆ ప్రకృతి వైపరీత్యం వలన తెలంగాణ ప్రజలకు జాతీయ కాంగ్రెస్ నాయకులను కలుసుకునే మంచి అవకాశాన్ని కలిగించింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మాడపాటి హనుమంతరావు, ధర్మవీర వామనాయక్, భూర్గుల రామకృష్ణారావులు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర సామియానాలు వేయించి ఉత్తర హిందుస్థానం నుండి వచ్చే కాంగ్రెస్ ప్రతినిధులకు వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మౌలానా అహ్మద్ అలీ, షౌకత్ అలీ అనే అలీ సోదరులు, మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ మొదలైన ప్రముఖ నాయకులు హైదరాబాద్ నాయకుల ఆతిథ్యాన్ని పొందారు. స్థానిక నాయకులు వారిని ఉపన్యాసాలు ఇవ్వమని కోరారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉపన్యాసాలు వినే అదృష్టం తెలంగాణ ప్రజలకు ఆ విధంగా కలిసి వచ్చింది. 1923లో మొదటిసారి కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభా సమావేశాలు తిలకించిన హైదరాబాద్ వారికి రాజకీయ ఉత్తేజం కలిగింది. దాని ఫలితంగా వారికి తాము కూడా అలాంటి సభను జరుపుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగింది. మొదట ఆ అభిప్రాయం మాడపాటి హనుమంతరావు గారికి కలిగింది. వెంటనే వారు వామన నాయక్కు తన కోరికను తెలిపారు. అందుకు వామన నాయక్ సంతోషించి అప్పటికప్పుడే కాకినాడలో తెలంగాణ ప్రజల రాజకీయ సభను జరపడానికి ఏర్పాట్లు చేశారు. సభకు బేరారు నివాసి అయిన మాధవరావు అనేను సభాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రం నుండి వచ్చిన వందలాది తెలంగాణ వారు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో 4 తీర్మానాలు ఆమోదించారు. మొదటి తీర్మానాన్ని రాఘవేంద్రరావు శర్మ ప్రవేశపెట్టారు. ఆయన హైదరాబాద్ రాజకీయ మహాసభ కాకినాడలో జరపవలసి వచ్చిన కారణాలను వివరించి ఆ సభా ఆశయాలను తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని హైదరాబాద్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి అయిన రాయ బస్వేశ్వరనాథ్, పాండురంగ జోషీలు బలపరిచారు. రెండవ తీర్మానాన్ని వామన నాయక్ ప్రవేశపెట్టాడు. ఆయన తన ప్రసంగంలో అంతకుముందు 3 సంవత్సరాల నాడు నిజాం జారీ చేసిన ఫర్మానాలోని అంశాలు అమలు జరపలేదు కనుక వెంటనే దాన్ని అమలు జరిపి అందులో పేర్కొనబడిన కౌన్సిల్లను ఏర్పాటు చేసి భారతదేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ మిగిలిన సంస్థానాలకు ఆదర్శం కావాలని చూసించారు. అంతేకాక 1920లో నిజాం ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో విస్తృత ప్రాతిపదికన శాసనమండలిని ఏర్పాటు చేయడానికి నివేదిక సమర్పించమని శ్రీరాయ్ బాలముకుందమును నియమించడం, వారు నివేదికను సమర్పించడం జరిగి కూడా చాలా కాలమైంది కనుక ఆ నివేదికను అమలు జరపవలసిందిగా ఈ సమావేశం కోరుతుందని కూడా వామన నాయక్ ప్రసంగించారు. 3వ తీర్మానాన్ని ఔరంగాబాద్కు చెందిన వకీలు దిగంబరదాసు ప్రతిపాదించారు. నిజాం ప్రజలకు వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ ఇవ్వాలని, రాజకీయ సభలపైన పత్రికలపైన నిర్బంధాలు తొలగించాలని తన సభవారు కోరుతున్నారని తీర్మానం ప్రవేశపెట్టబడింది. స్వచ్ఛందమైన ప్రజాభిప్రాయాల ప్రకటనకు నిర్బంధాలు హానికరమైనవని, నిజాం ప్రభుత్వం సంస్థానములోకి అనేక పత్రికలను రానివ్వకుండా చేసింది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకుందని, అది సహజమైన హక్కని, దానిని లేకుండా చేయడం దారుణమని, ప్రజలకు తమ అభిప్రాయాలు ప్రకటించే హక్కు లేకుండా చేయడం వల్ల దారుణ పరిణామాలకు దారితీస్తుందని తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. చివరకు ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. 4వ ప్రతిపాదన బేరారు సమస్యను గురించి. బేరారు నివాసి అయిన బాబాసాహెబ్ విరంజపే ప్రతిపాదించారు. ఆయన
నిజాం బేరారు ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే తప్ప బేరారును నిజాం సంస్థానంలో విలీనం చేయడానికి బేరారు ప్రజలు అంగీకరించరని శుష్క వాగ్దానాలు పనికిరావని ప్రజా సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ విధంగా నిజాం రాష్ట్ర ప్రజలు తమ ప్రాంతానికి కొన్ని వందల దూరంలో ఉన్న కాకినాడలో తమ ప్రథమ రాజకీయ మహాసభను జరుపుకున్నారు. అంత దూరంలో జరిగిన ఈ సభ ప్రభావం నిజాం రాష్ట్ర ప్రజలపై బాగానే ప్రసరించింది. రెండవ రాజకీయ సభ హైదరాబాద్ రాష్ట్రంలో జరపాలని ఉద్యమ నాయకులు భావించారు. కానీ అనుమతి లభించలేదు. మూడు సంవత్సరాలు ఎదురుచూసి ఇక తమకు అనుమతి లభించదని నిరాశ చెంది చివరకు 1926 నవంబర్లో ముంబైలో రెండవ రాజకీయ మహాసభను జరిపారు. ఈ సభకు బేరారుకు చెందిన వైఎం కాలే అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసములో బేరార సమస్యను ప్రస్తావించి బేరార ప్రజల మనోగతాన్ని వివరించారు. బేరారు ప్రాంతాన్ని తన కిందకు తెచ్చుకోవాలని నిజాం ప్రయత్నిస్తున్నాడు. బేరారు ప్రజలు తిరిగి నిజాం పాలనలోకి పోతామేమోనని భయపడుతున్నారు. అందువల్ల తాను కొందరు మిత్రులు కలిసి నిజాం రాజ్యాన్ని దర్శించాం. అక్కడ ప్రజలు ముఖ్యంగా హిందూ ప్రజలు పడే కడగండ్లను చూశాం. అది చూసిన తర్వాత బేరారు ప్రజలు నిజాం పాలనలోకి వెళ్ళడానికి మేమెంతమాత్రం ఇష్టపడడం లేదు. హైదరాబాద్ సంస్కృతికి ప్రతిరూపాలు. ఇక్కడ తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు ముఖ్యమైనవి. 110 మంది మాత్రమే ఉర్దూ భాష మాట్లాడేవారు ఉన్నారు. కానీ 90% హిందూ సంస్కృతిని నిజాం నాశనం చేయడానికి పూనుకున్నాడు. జాగీర్దార్ల దగ్గర, జమీందారుల దగ్గర నిత్యం నజారానాలు పుచ్చుకుంటున్నాడు. నజారానాలు ఇవ్వని వారిని న్యాయ విచారణ లేకుండా తొలగిస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలకు పండ్లు, బహుమతులను పంపని వారిని బాధిస్తున్నాడు. భూమిశిస్తు రూపాయికి అనాచొప్పున పంచి రైతులను పీడించి స్వంత సర్పేఖానా ఖజానాలో నిల్వ చేస్తున్నాడు. అంతేకాక బేరార్ చందా అనే పేరుతో ప్రజల నుండి నిధి వసూలు చేసి బేరారును కొనాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. బ్రిటిష్ వారు బేరారును అమ్మరు. ఒకవేళ ఇంగ్లీషు వారు అమ్మినా బేరారు ప్రజలు కోరే అన్ని స్వేచ్ఛలు, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే బేరారు ప్రజలు నిజాం పరిపాలనను అంగీకరించరని ఉద్ఘాటించారు. అంతేకాక హైదరాబాద్ ముస్లింలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇండోర్ రాజు ముస్లిం ప్రజలకు కొన్ని ఇబ్బందులు కలిగించగా అక్కడ హిందువులు తమ మతం వాడని కూడా చూడకుండా తమ రాజుపై ఉద్యమాన్ని నడిపారు. ప్రజలందరికీ సమాన హక్కులు ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని హిందువులు కూడా ఇండోర్ రాజు చర్యలను సమర్థించలేదు. హిందువులు ఎలాంటి ధర్మదృష్టి కలవారో ఈ విషయం స్పష్టంగా చెబుతోంది. కానీ హైదరాబాదులోని ముస్లింల వైఖరి హిందువులకు వ్యతిరేకంగా ఉండేది. అంతేకాదు బయట రాష్ట్రాల ముస్లింలు కూడా నిజాం రాష్ట్ర ముస్లింలకు మద్దతు తెలుపుతున్నారు. లాహోర్లోని ముస్లింలు ఒక సమావేశం జరిపి నిజాం చర్యలను సమర్థించారు. నిజాం రాష్ట్రంలోని హిందువులను దూషించాడు. అంతేగాక అలహాబాద్, లాహోర్ పట్టణాల్లోని ముస్లిం పత్రికలన్నీ నిజామును కీర్తిస్తూ నిజాం రాష్ట్రంలోని హిందువులు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించాయి. మతపక్షపాతం పనికిరాదు. రాజు అన్ని మతాల ప్రజలను సమదృష్టితో చూడాలి. పరిపాలన అనేది రాజకీయ అంశం, దానికి మతం ముడిపెట్టరాదు అని కాలే తమ అధ్యక్ష ఉపన్యాసాన్ని ముగించారు. ముంబైలో జరిగిన ఈ రెండవ సమావేశం కూడా జయప్రదమైంది. రెండవ సభ జరిగిన 2 సంవత్సరాల తర్వాత 1928 పూనాలో 3వ రాజకీయ మహాసభ జరిగింది. ఈ సభకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చి ఉపన్యసించారు. ఆయన రాక హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన చారిత్రక సంఘటన. ఆయన రాకతో హైదరాబాద్ రాజకీయ ఉద్యమానికి నూతన ఉత్తేజం కలిగింది. హైదరాబాద్ సమస్యకు గొప్ప ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సభకు ఎన్సి కేల్కర్ అధ్యక్షత వహించారు. సభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడిగా ఎల్బి భూపట్కర్ సభికులకు స్వాగతం పలుకుతూ స్వాగతోపన్యాసం ఈ విధంగా చేశారు. నిజానికి హైదరాబాద్ రాజకీయ 3వ మహాసభ హైదరాబాద్ సంస్థానంలోనే ఏదో ఒక చోట జరగవలసి ఉంది. కానీ పూనాలో జరుగుతుంది. స్వదేశీ సంస్థానాలకు, బ్రిటిష్ ఇండియాకు ఎంత భేదం ఉందో ఈ సభా సమావేశం రుజువు చేస్తుంది. బ్రిటిష్ ఇండియాలోని ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. కానీ స్వజాతీయులు, రక్త సంబంధికులు పాలించే స్వదేశీ సంస్థానాల్లో ప్రజలకు ఎటువంటి హక్కులు లేవు. సొంతవారే ప్రజల హక్కులను కాలరాశారు. దీనిని బట్టి చూస్తే బ్రిటిష్ ఇండియాకు స్వరాజ్యం వచ్చిన స్వదేశీ సంస్థానాధీశులు దానిని నాశనం చేస్తారు. కనుక అలాంటి పరిస్థితి రాకుండా ద్వేష స్వాతంత్రాన్ని కాపాడడానికి ఇప్పటి నుండే సంస్థానాల్లో ఆందోళనలు జరపడం అత్యంత ఆవశ్యకం. హైదరాబాద్ రాజ్యంలోని 1,60,00,000 మంది హిందువులు ఉన్నారు. 13,00,000 మంది ముస్లింలు ఉన్నారు. విద్యావంతులు మాత్రం 3.3% మాత్రమే. చిన్న సంస్థానమైన తిరువాన్కూరులో
ప్రతి 1000 మందికి 976 మంది విద్యావంతులు ఉన్నారు. కానీ నిజాం రాజ్యంలో 1021 ఉన్నత ఉద్యోగాల్లో కేవలం 125 ఉద్యోగాలు మాత్రమే హిందువులకు ఇవ్వబడ్డాయి. ప్రజా సంక్షేమం అసలు నిజాంకు పట్టదు. ప్రజాహిత కార్యాల కోసం కృషి చేసిన దరత్తోపంతు రాఘవేంద్రరావు శర్మ తుల్జాపూర్ కర్లకు నిజాం దేశాంతరవాస శిక్ష విధించాడు. అలాంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఆందోళన చేయవలసిన అవసరం ఉంది అని భూపట్కర్ తన స్వాగతోపన్యాసాన్ని ముగించారు. ఆ తర్వాత నేతాజీ తన గంభీరోపన్యాసం ఈ విధంగా చేశారు. హైదరాబాద్ను గురించి భారతదేశం మొత్తంలో ఆందోళన జరుగుతుంది. బ్రిటిష్ ఇండియాలో తెల్లదొరతనం, సమస్థానాల్లో నల్లదొరతనం, నిరంకుశత్వం సాగుతోంది. దేశమంతటా ప్రజాస్వామిక పాలన నెలకొల్పడమే కాంగ్రెస్ ఏకైక ధ్యేయం. కనుక భారత ప్రజలు తమ జాతికే చెందిన రాజులు నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. సమస్థానాల్లోనూ బ్రిటిష్ ఇండియాలోనూ హక్కులు ప్రకటన జరిగి తీరాలి. ఈ విషయంలో దేశమంతటా పరిపాలనా స్వరూపం ఒకే విధంగా ఉండాలి. హక్కుల నమోదు జరగినదే వ్యక్తి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం, సభా సమావేశాల స్వాతంత్రాలు ఉండవు. అవి నమోదు చేస్తేనే లిఖిత రాజ్యాంగం ఉన్నట్లు. హక్కులు ప్రకటన జరగనంత వరకు ప్రాథమిక స్వేచ్ఛను అనుభవించలేమని బ్రిటిష్ ఇండియా ప్రజలు గుర్తించాలి. కనుక సమస్థాన ప్రజలు కూడా దీనిని గుర్తించి ఆందోళనలు చేపట్టవలసి ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సమస్థాన ప్రజల విషయంలో సానుభూతిని చూపడం తప్ప చేసిందేమీ లేదు. ఇంతవరకు తెల్లదొరలతో పోరాటంలోనే మాకు సరిపోయింది. ఇక ఇప్పుడు సమస్థానాల ప్రజల కోసం బ్రిటిష్ ఇండియా ప్రముఖులు తగిన శ్రద్ధ తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఉభయ ప్రాంత ప్రజలు ఇటువంటి సమావేశాల ఏర్పాటు చేయడం కృత్రిమమైన ఏర్పాటు. యావత్ భారతదేశాన్ని ఒకే ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకురావాలి. అదే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. బెంగాల్లో సమస్థానాల సమస్య ఇంత తీవ్రంగా లేదు. అక్కడ రెండే మొదటి తరగతి దేశీయ సమస్థానాలున్నాయి. అయినా అటువంటి వాటితో సహా అన్ని సమస్థానాల్లో ఉద్యమాలు నడపవలసిందే. సమస్థానాల ప్రజల పట్ల కాంగ్రెస్కు పూర్తి సానుభూతి ఉందని ఈ నివేదిక నుండి నేను హామీ ఇస్తున్నాను. సమస్థానాల ప్రజల కష్టాలు, కోరికలను మేము అర్థం చేసుకున్నాం. ఇక ముందు కాంగ్రెస్ సమస్థానాల ప్రజల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సమస్థానాధీశులకు అయిష్టమైన జాతీయ కాంగ్రెస్ సమస్థానాల్లో తన శాఖలను నెలకొల్పుతోంది. ఆ శాఖలు ప్రజలకు హక్కులున్నాయని చాటుతాయి. ఇక ముందు సమస్థానాల ప్రజల కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుని గట్టి చర్యలకు పూనుకుంటామని హామీ ఇస్తున్నాను అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఉపన్యాసాన్ని ముగించారు. ఇక ఆ తర్వాత నిజాం సమస్థానంలో 4వ సభ జరుపుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. దాంతో 1931లో బేరార్ ప్రాంతంలోని అకోలాలో 4వ సభ జరిగింది. ఈ సభకు సయ్యద్ సిరాజుల్ హసన్ తిర్మిజీ అనే ముస్లిం ప్రముఖుడు ఆహ్వాన సంఘాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన గొప్ప జాతీయవాది. ఆయనకు తోడుగా కేశవరావు కోరట్ గారు సభకు ఏర్పాట్లు చేయడంలో అన్ని విధాలా సహాయపడ్డారు. ఈ సభకు హైదరాబాద్ నుండి అనేక మంది కార్యకర్తలు హాజరయ్యారు. అధ్యక్షుడు తన అధ్యక్ష ఉపన్యాసంలో హైదరాబాద్ ప్రజలు తమ సరిహద్దులు దాటి వచ్చి అకోలాలో తమ రాజకీయ సభ జరుపుకుంటున్నందుకు విచారిస్తున్నాం. నిజాం రాజ్యంలో భావ స్వాతంత్ర ప్రకటనకు తావులేనందుకు తాము సిగ్గుపడుతున్నాం. నిజాం రాజ్యంలో ఉర్దూను బోధనా భాషగా చేసి సాలుకు 80 లక్షల రూపాయలు విద్యాశాఖపై ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ విద్యావంతుల శాతం 3.5% దాటలేదు. ఇంగ్లీష్ నుండి ఉర్దూలోకి శాస్త్ర గ్రంథాలు, పాఠ్య గ్రంథాలు అనువదించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. 2 లక్షల అనువాదం చేసే కార్యాలయ నిర్మాణానికి ఖర్చు పెట్టారు. అనువాదకులకు బయట ప్రాంతాల నుండి తీసుకువచ్చి అధిక వేతనాలు చెల్లిస్తున్నారు. కానీ వేలాది సంవత్సరాల నుండి ఈ నిజాం రాజ్యంలో సుసంపన్నమైన సాహిత్యం కలిగి ఉన్న తెలుగు, మరాఠీ, కన్నడ భాషాభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు. అంతేగాక మాతృభాషలో పాఠశాలలు స్థాపించరాదని ఆంక్షలు విధించి ఆ భాషలను అణచివేస్తున్నాడు. వారికి మాతృభాషలో విద్యనార్జించే సదుపాయం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం ప్రభు ఉర్దూను బలవంతంగా బోధనా భాషగా చేశాడు. గ్రామాల్లో విద్యా సంస్థలు అసలు లేవు. 3000 జనాభా ఉన్న గ్రామాల్లో కూడా ఒక్క స్కూలు లేదు. ముస్లిం దేశమైన టర్కీలో వయోజన పాఠశాలలున్నాయి. ఐరోపా దేశాలు విద్యాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నాయి. అదేవిధంగా నిజాం రాజ్యంలో విద్యా వసతులు కలిగించాలి. ఆరోగ్య శాఖ పనితీరు అద్వానంగా ఉంది. ప్లేగు, కలరా, మచూసి, ఫ్లూ మొదలైన రోగాలు నిజాం రాజ్యంలో విలయ తాండం చేస్తున్నాయి. లక్షలాది ప్రజలు మరణిస్తున్నారు. ప్రసూతి హాస్పిటల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ, పోలీసు, అబకారీ, న్యాయపాలన, కరోడ్గరీ పరిశ్రమలు మొదలైన శాఖల పనితీరును పురపాలక సంఘాలు, బ్యాంకులు, జాగీర్లు, సైనిక వ్యవహారాలను గురించి కూడా రామచంద్రనాయక్ గారు వివరంగా చర్చించారు. బేరారు సమస్యను ప్రస్తావించి బేరారు ప్రజల వైఖరి నిజాంకు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. 12 సంవత్సరాల క్రితమే నిజాం వ్యక్తిగత పాలన ఉండరాదని, పరిపాలనలో తనకు సహాయకారిగా ఉండడానికి
బాబే హుక్మత్ అంటే మంత్రమండలను నియమించాడు. కానీ అందులో ప్రజాప్రతినిధులు లేరు, దానిపై శాసనసభకు అధికారం లేదు. అందువల్ల అది ప్రజల సమస్యలను పట్టించుకోదు, కనుక దానివల్ల ప్రయోజనం లేదు. ఈ సభలో నిజాం రాజ్యములో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని, అందుకుగాను నిజాం సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సందర్భంలో శాసనసభను విస్తరించి ప్రజాప్రతినిధులను నియమించాలని, రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టి వాటిని త్వరగా అమలు జరపాలని ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నూతనంగా నియమింపబడిన సభ్యులైన కాశీనాథరావు వైద్య గారికి ప్రస్తుతం అమలులో ఉన్న శాసనసభ నియమాలను సవరణ చేయడానికి బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఒకవైపు ఆంధ్రోద్యమం, మరొకవైపు ఈ రాజకీయ సభలు త్వరతగతిన తెలంగాణను జాగృతం చేశాయి. దాని ఫలితంగా 1930వ సంవత్సరాలలో జరిగిన జోగుపేట సమావేశంలో ఆంధ్ర కేంద్ర జనసంఘం ఆంధ్ర మహాసభ అనే పేరు మార్చుకుని రాజకీయ ఉద్యమానికి నడుం బిగించింది. దాంతో ఆంధ్రోద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రోద్యమం 1913లో ప్రారంభమై 1920 వరకు సాగి 1920 నుండి చప్పబడిపోయింది. దేశ స్వాతంత్రం వచ్చిన తరువాతనే తిరిగి మొదలైంది. కానీ తెలంగాణ ఆంధ్రోద్యమం అలా కాక మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రోద్యమం చప్పబడిపోయిన కాలంలో ప్రారంభమై మధ్యలో కుంటు పడకుండా క్రమవికాసం పొందింది. మొదటి దశలో పరిమితంగా సాగి భాషా సాంస్కృతిక అభివృద్ధిని సాధించి రెండవ దశలో ఉద్ధృతమైన రాజకీయ సంస్కరణలకు పోరాడి మూడవ దశ తెలంగాణ ప్రజలకు నిజాం సంస్థాన విముక్తి పోరాటానికి తయారు చేయగలిగింది. కనుక మద్రాస్ ఆంధ్రోద్యమం కంటే తెలంగాణ ఆంధ్రోద్యమమే క్రమ ప్రగతి కలిగిందని చెప్పవచ్చును. ఆలస్యంగా మొదలైన తెలంగాణ ఉద్యమమే మొదటి నిజాం పాలన నుండి విముక్తిని సాధించింది. మొదట ప్రారంభమైన మద్రాసు రాష్ట్ర ఆంధ్రోద్యమం చివరిలో మాత్రమే తన లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగింది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్.